ఈ మధ్య మనం చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఒక డిబేట్లో సుధీర్ రెడ్డి గురించి విపరీతమైనటువంటి కామెంట్లు చేయడం జరిగింది. అంటే మీ మీద ఆ స్థాయిలో ఒక అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ స్థాయిలో ఎందుకు విరుచుకుపడాల్సి వచ్చింది? ఎందుకంటే మిమ్మల్ని చాలా చులకన చేసి మాట్లాడడం జరిగింది ఒక డిబేట్లో. అంటే రేవంత్ రెడ్డి అనే మనిషి, అంటే ఈ భారతదేశ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అంత సిగ్గులేనడు ఇంకోటి లేడు. ఎందుకు లేడు అంటున్నంటే, సిగ్గులేడు, ప్రజల్ని మోసం చేయడం తిట్ట, మాటకారతో మాయ చేయడం తిట్ట, అండ్ భారత రాజ్యాంగాలు నిజంగా కూడా అడ్డంగా దొరికిపోయిన దొంగలు కూడా ఈరోజు మాట్లాడుతున్నారంటే నేనేం చేయలేను కదా. ఎందుకంటే న్యాయస్థానాల్లో పోరాటం చేసినప్పుడు దొంగలు కూడా కొంతమంది బయటపడుతుంటారు, అంటే ఎస్కేప్ అవుతుంటారు, శిక్ష పడకుండా బయట ఎస్కేప్ అవుతుంటారు. సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టడంలో, సాక్ష్యాధారాలు సరైన టైంలో పెట్టలేకనో ఏదో సందర్భంలో విఫలమైపోయి కొంతమంది నేరస్తులు కూడా బయటకు వదులుతున్నారు. కానీ విచిత్రం ఏంటంటే, అడ్డంగా మీడియాకు దొరికిపోయి వీడియోలో దొరికిపోయిన దొంగ ఈరోజు ఇంకా రాజకీయాల్లో నిలబడి మాట్లాడుతుందంటే మన భారతదేశ రాజకీయ పరిస్థితి నిజంగా ఇట్లా ఉందని పరిస్థితి. అందుకోసం కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని మార్చాలన్నారు. రాజ్యాంగాన్ని ఎందుకు మార్చాలంటే, ఇటువంటి దొంగలకు ఇంకా శిక్ష పడకుండా నాయకులుగా చలామణి అవుతుండ్రు కాబట్టి, ఈలేరు రేపు పొందున రాజ్యాన్ని పాలించుదామని చెప్పి ఉర్రూతలు అవుతుండ్రు కాబట్టి, ఇటువంటి దొంగల్ని కంట్రోల్ చేయాలంటే రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉంది కూడా ఉందని చెప్పేసి ఒక సందర్భంలో కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. ఈరోజు రాజీనామా ఎవరికి సమర్పిస్తారండి? ఒక శాసనసభ్యుడు రాజీనామా చేస్తే ఎవరికి సమర్పిస్తారండి? శాసనసభ స్పీకర్కు సమర్పించాలి. మరి ఇదే రేవంత్ రెడ్డి గారు శాసనసభ స్పీకర్కు రాజీనామా సమర్పించకుండా చంద్రబాబు నాయుడుకు రాజీనామా సమర్పించి తన గన్మెన్లని వదిలిపెట్టి ఈరోజు నుంచి నా శాసనసభ్యత్వాన్ని వదులుకుంటున్నా అని చెప్పి వదిలిపెట్టి ఈరోజు చంద్రబాబు నాయుడుకు రాజీనామా సమర్పించి పోయినాక ఒక నెల రోజుల తర్వాత కొడంగల్లో అధికార కార్యక్రమాల్లో పాలుపంచుకొని ఇనాగ్రేషన్ చేసిన సందర్భం లేదా? మీడియాకు ఆయన చెప్పాలి, దీని జవాబు చెప్పాలి. శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిండు, సెక్యూరిటీ గార్డులను వదిలిపెట్టేసేసిండు, వెళ్ళిపోయినప్పుడు మాజీ ఎమ్మెల్యే అవుతాడు కండి ఆయన, ఆయన అధికార కార్యక్రమంలో పాల్గొనొద్దుగా. పాల్గొనప్పుడు కొడంగల్లో ఒక అధికార కార్యక్రమం అయినప్పుడు అందులో మళ్ళీ పాల్గొన్నాడు, అందులో క్లియర్ కట్ స్టోన్ మీద ఎమ్మెల్యే అని రాసింది. అంటే ఇక్కడ ప్రజల్ని అడ్డంగా మోసం చేసిండు. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడుకి సమర్పించిన లేక అంటే ఆయన సమర్పించింది రాజీనామా పార్టీకి చేస్తున్నట్ట లేకపోతే ఎమ్మెల్యే పదవికి చేస్తున్నట్ట? పార్టీకి రాజీనామా చేస్తే చంద్రబాబు నాయుడుకి ఇవ్వాలి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే స్పీకర్కి ఇవ్వాలి. మరి చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు కదా, ఏమైనా అర్థం చేసుకోవాలి. ప్రజలకి ఏంటంటే ప్రజల్ని మోసం చేసిండు, అడ్డంగా మోసం చేసిండు. రాజీనామా చేసిన శాసనసభ్యత్వానికి అని చెప్పి చంద్రబాబు నాయుడుకి ఇస్తారు లెటర్ ఇచ్చేసి మళ్ళీ అధికార కార్యక్రమంలో పాల్గొంటాడు. ఈనాడే నాకు చెప్పొచ్చేది. అందుకోసం ఇంత సిగ్గు శరం ఉన్న మనిషి ఈ దేశంలో లేడు. మరి ఇంత సిగ్గు శరం లేని పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఇటువంటి ఏమంటే తీసుకొచ్చి అధ్యక్షంగా పెట్టారు. అంటే ఇవాళ ఒకడు మనిషి దొరకలేదే, కాంగ్రెస్ కార్యకర్త దొరకలేదు, కాంగ్రెస్ పార్టీలో ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్న మనిషే దొరకలేదు, మరి ఎవరు ఏం దొరకలేదేమో. పార్టీకి సిగ్గుశరం లేదు, ఈయనకు సిగ్గుశరం లేదు. ఇక నా విషయానికి వస్తే అంటారా, అంతా చాలామంది చెప్తారు ఏంటంటే, సుధీర్ రెడ్డికి కార్పొరేటర్ టికెట్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, మరి ఉడా చైర్మన్ పూట కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, మరి రెండోసారి శాసనసభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అని చెప్పేసి అంటారు. అంటే నేనేమన్నా అకస్మాత్తుగా ఉడుచున్నా అండి? ఎన్ఎస్సీఐ నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి పెద్ద కాంగ్రెస్ వరకు 84 నుంచి పోరాటం చేస్తే 36 ఏళ్ళు రాజకీయం కాంగ్రెస్ పార్టీలో ఉంటే నాకు ఇవి వచ్చినాయి. నాకు రేవంత్ రెడ్డి లెక్క జాక్పాట్ రాలేమో, నా అసెంబ్లీ ఓడిపోగానే ఎంబడే పార్లమెంటు రెడీగా పెట్టుకోవడానికి జాక్పాట్ రాలే నాకు. రేవంత్ రెడ్డి లాంటాడు అదృష్టవంతుడు, ఏం చేయకుండా పార్టీలో రాగానే మన వర్కింగ్ ప్రెసిడెంట్ అయిండు. వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కొద్ది రోజులకే కొడంగల్ సీట్ వచ్చింది, కొడంగల్ సీట్ ఓడిపోగానే మళ్ళా పార్లమెంట్ మల్కాజ్గిరికి వచ్చింది. నీకు అదృష్టం ఉండాలి, నీకు అదృష్టం. మేమంతా స్ట్రగుల్ చేసి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టి కాంగ్రెస్ పార్టీని కొట్లాడి కాంగ్రెస్ పార్టీని అన్నీ కష్టతరాల నుంచి ఫేజ్ అంతా పాస్ అయ్యి ఇడదానికి వచ్చినాం. నువ్వు తీరా తిందాక ప్లేట్లో అన్నం పెట్టడం వడ్డించుకుంటా, నువ్వు తిందాక రెడీ అయినావు. నీకు నాకు ఉన్న తేడా అది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో నిజంగా కూడా ఈరోజు కార్యకర్తగా మేము పనిచేసినప్పుడు మేము పనిచేసిన ఒక 5-6 మంది మీద స్టార్ట్ టు ఫినిష్ దాకా ఇప్పటిదాకా ఉన్నాం 36 సంవత్సరాలు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారండి? ఆయన రాజకీయ జీవితం ఎంత అండి? ఒక 20 సంవత్సరాలు ఉండొచ్చు. 20 సంవత్సరాల క్రితం ZPTC, అంతకన్నా ముందు TRSలో ఉండే, దాని తర్వాత ఇండిపెండెంట్గా ZPTC, దాని తర్వాత టీడీపీ పార్టీ, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ. మాకు నీతులు చెప్పొచ్చిండా? మా 36 సంవత్సరాల జీవితంలో ఒకసారి మేము పార్టీ మారినాం. నీ 20 సంవత్సరాల రాజకీయ జీవితంలో 4 సార్లు పార్టీ మారినాడు.
అది కూడా ప్రజల్ని మోసం చేసి స్పీకర్కి ఇవ్వాల్సిన రాజీనామా లెటర్ని చంద్రబాబు నాయుడుకి ఇచ్చినాం. ప్రజలదేమో తెలివి తక్కువలా అండి, ప్రజలు ఏమన్నా గ్రహించాలనుకుంటున్నా? తప్పనిసరి గ్రహిస్తారు. మరి ఈసారి రేవంత్ రెడ్డి గారు మీ నియోజకవర్గం అంటే ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారని చెప్పేసి అనౌన్స్ చేశారు. చాలా సంతోషం, వెల్కమ్ అని చెప్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి లాడు వంటి వాడు మాకు నియోజకవర్గానికి వస్తే తప్పనిసరిగా నాకు చాలా ఆనందిస్తా. ఎందుకంటే ప్రజలు ఖచ్చితంగా గెలిపిస్తారు నన్ను, అప్పుడే తెలిసిపోతారు రేవంత్ రెడ్డి సత్తా ఏందో. అంటే ఎలా ఎదుర్కోగలుగుతారు? ఎందుకంటే మీరు పోటా పోటీగా ఉంటారు కాబట్టి అంత స్టామినా మీకు ఉందంటారా? రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడానికి స్టామినా కావాలన్నా? రేవంత్ రెడ్డి కేవలం మాటలతోటి నడిపించే మనిషి. మేమన్నీ చేసి చూపెట్టి నడిపించే వాళ్ళం మేము. మాకు ఆయన కొంత తేడా ఇది. మేము నిత్యం ప్రజల్లో ఉంటాము. ఆయన విజిటింగ్ ప్రొఫెసర్, నియోజకవర్గానికి ఎవరీ 8 మంత్స్కో 6 మంత్స్కో ఒక్కసారి వస్తాడు. ఒక్కసారి వచ్చినప్పుడు ఏంటంటే ప్రజలు నన్ను గుర్తించడమో మర్చిపోతారేమో అని చెప్పి సంచలనాత్మకమైన వార్త ఏదో మాటలు మాట్లాడిపోతాడు. అంతే తప్ప నియోజకవర్గ ప్రజల బాగు కానీ నియోజకవర్గ అభివృద్ధి కానీ ఎప్పుడు కూడా ఆయనకు పట్టదు. ఈ నియోజకవర్గానికి ఎప్పుడు ఏం కావాలో, ఎప్పుడు ఏం చేయాలో, ఎప్పుడున్న సమస్యల్ని ఏ విధంగా పరిష్కారం చేయాలో ప్రతి ఒక్కటి కూడా నా దృష్టిలో ఉన్నాయి. అన్నీ కూడా చేస్తా ఖచ్చితంగా. ఏ రోజు కూడా మేము దాన్ని డివియేట్ గాం. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ